చిత్రకళ లోకానికి స్వాగతం మిత్రులారా. మన పాతకాలంలో క్యాన్వాస్ను సొంతంగా తయారు చేసుకునేవారు. వాళ్ళు ఏ విధంగా తయారు చేసుకునేవారో మీకు చూపించబోతున్నాను, చూడండి. ఇప్పుడంటే రెడీమేడ్గా క్యాన్వాస్ దొరుకుతుంది మార్కెట్లో, కానీ అంతకంటే బెటర్గా మా గురువుగారు ఆ పాతకాలం నాటి ఆర్టిస్టులు అందరూ కూడా ఈ విధంగా చేశారు. చాలా అద్భుతంగా పెయింటింగ్ వేశారు. దీనికోసం ఒక బకరం క్యాన్వాస్ తీసుకోండి, ఒక కార్డ్బోర్డు, కార్డ్బోర్డ్ తగ్గట్టుగా క్యాన్వాస్ సైజు కట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత రోలరు, లిన్సిడ్ ఆయిలు, టర్పెంటైలు, బ్రష్, కటరు, జింక్ పౌడరు, ఫెవికల్, స్క్రాపరు, ఇవన్నిటితో మనం ఏ విధంగా అయితే ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం చూడండి. క్యాన్వాస్ కార్డ్బోర్డ్ సైజుకు తగ్గట్టుగా చూసుకొని ఇలా మలుచుకోవాలి. క్యాన్వాస్ను పక్కన పెట్టుకొని ఫెవికల్ తీసుకొని కార్డ్బోర్డ్పై అప్లై చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు డస్ట్ కానీ ఇసుక కానీ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అక్కడక్కడ ఫెవికల్ వేస్తున్నాను, ఎందుకంటే అంతటా కూడా ఫెవికల్ అనేది రావాలి కాబట్టి అక్కడక్కడ ఫెవికల్ వేసి స్క్రాపర్ తీసుకొని ఈ ఫెవికల్ అంతా కూడా కార్డ్బోర్డుకు అన్ని చోట్ల అంటేలా, అంతటా కూడా అంటేలా స్క్రాపర్తో ఇలా రాయండి. మొత్తం కూడా కార్డ్బోర్డుకు అంతటి కూడా అప్లై చేయండి. క్యాన్వాస్ ఇలా పూర్తిగా అంటిపెట్టిన తర్వాత కటర్ను తీసుకోండి. కటర్ను తీసుకొని సైడ్కు ఎక్స్ట్రా ఉన్నటువంటి క్యాన్వాస్ను కట్ చేయాలి. ఇట్లా నీట్గా కట్ చేసి మనం క్యాన్వాస్ బోర్డును తయారు చేసుకోవచ్చు. తర్వాత జింక్ పౌడరు ఒక గిన్నెలో తీసుకొని లిన్సిడ్ ఆయిలు కాస్తంత పోసుకొని తగినంత టర్పెంటైల్ పోసుకోవాలి. లిన్సిడ్ ఆయిలు టర్పెంటైల్ పోసాం కనుక తొందరగా ఆరదు, అందుకోసం కొంచెం క్లియర్ వార్నిష్ కూడా మిక్స్ చేస్తే తొందరగా ఆరిపోతుంది కనుక కొంచెం క్లీన్ వర్ష్ కూడా చేశాను. తర్వాత వీటి మిశ్రమాన్ని కూడా మంచిగా చక్కగా ఒక పేస్ట్లా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత నీట్గా ఇసుక లేకుండా డస్ట్ లేకుండా నీట్గా అప్లై చేయాలి కోటింగ్. పూర్తిగా సింగిల్ కోటు మొత్తం క్యాన్వాస్ మొత్తం వేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక గంట సేపు దీన్ని పూర్తిగా తడి ఆరేదాకా ఒక గంట సేపు ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత సెకండ్ కోటు పల్చగా వేయాల్సి ఉంటుంది. సెకండ్ కోటు అప్లై చేయండి. సెకండ్ కోటు పూర్తిగా అప్లై చేసిన తర్వాత మరో గంట సేపు నీడలో ఆరనివ్వండి. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, మీ గణేశ్వర్.